అటు కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం కొనసాగుతోంది. వివేకానంద మెమోరియల్లో వివేకానంద విగ్రహం ముందు మోదీ ధ్యానం చేస్తున్నారు. కన్యాకుమారిలో ప్రధాని మోదీ 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. రేపు సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యానం కొనసాగనుంది. అటు వచ్చి 35 గంటల పాటు ప్రధాని మోదీ మౌన ముద్రలో ఉండనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ తమిళనాడు కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడి నుంచి భగవతి అమ్మాన్ ఆలయానికి వెళ్లిన ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఉన్న అర్చకులు ప్రధానికి లాంఛనంగా పూజలు నిర్వహించారు. సాయంత్రం హారతికి ఆయన హాజరయ్యారు. ఆలయానికి ప్రదక్షిణలు చేశారు. పూజారులు అతనికి లోదుస్తులు ఇచ్చారు. ఇక ప్రధాని మోదీకి మాతృదేవత చిత్రాన్ని కూడా బహుకరించారు.